चंद्रबाबु नायडु चेतिलोकि पार्टी वच्चिन तर्वात महिळलकु घोरमैन अन्यायालु जरुगुतूने उन्नायि। రోజమని కూడా అంతే అసెంబ్లీలో అవమానం చేశారు। నన్నైతే ఇక చెప్పే పనే లేదు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు। ఈ లోకేష్ వచ్చిన తర్వాత కల్చర్ అంతా తెలుగుదేశంలో ఉండే సంస్కారాన్ని పూర్తిగా మార్చేశాడు అతను। ఒక పనికి మాలిన యదవుల్ని పక్కన పెట్టుకొని ఈ వాళ్ళందర్నీ కూడా పార్టీ ఆఫీస్ కేంద్రంగా చేసుకొని, పవిత్రమైన పార్టీ ఆఫీస్ అంటే దాన్ని కేంద్రంగా చేసుకొని మహిళల్ని అసాసినేట్ చేయటం, అంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ పక్కం గడుపుకునే ఇంత నీచమైన చర్య గతంలో ఏ పార్టీ ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు। ఈ విధంగా చంద్రబాబు నాయుడికి ముసలాడైపోయాడు, కొడుకు చేతిలో పనికి మాలిన వాడైపోయాడు, ఇంట్లో నిస్సహాయుడైపోయాడు, పెళ్ళాము ఓ పక్క కొడుకు ఇద్దరు కలిసి అతన్ని ఎందుకు పనికి రాకుండా ఒక మూల కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడికి వచ్చింది। అతని చేతిలో పార్టీ లేదు, ఈరోజు అతని కంట్రోల్లో లేదు। లోకేష్ అతని స్నేహ పనికిమాలిన స్నేహితులు వీళ్ళు కలిసి ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మహిళల్ని ఒక్క మాట వాళ్ళని గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఇలాంటి నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ పతనానికి మూలమని నేను తెలియజేస్తా ఉన్నాను। ఇక దారుణంగా చివరి రోజులు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే మహానుభావుడు దేవుడు లాంటి ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేసింది। ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు, మహిళా విశ్వవిద్యాలయం ఇచ్చారు, 29% రిజర్వేషన్స్ ఇచ్చారు, మరి ఇన్ని రకాల మహిళల కోసమే మంచి పని చేసినటువంటి ఆనాటి తెలుగుదేశం పార్టీ ఈనాడు మహిళల్ని కించపరిచే హీనస్థాయికి దిగజారిపోవటం ఇది నిజంగా లాస్ట్ స్టేజ్। అందువల్ల ఇంకా ఇక దాన్ని బ్రతికించే అవకాశం కూడా కనపడలేదు। ఈ లోకేష్ అనే ఒక వెధవ ఉన్నంత కాలం కూడా ఈ పార్టీ అనేది అసలు కనీసం అసహించుకుంటున్నారు పెద్దలైన వాళ్ళంతా కూడా। ఇదేం పార్టీ, మహానాడు అంటే మీకు తెలుసు ఒకనాడు తీర్మానాలు జరిగాయి, మహానాడులో మంచి మంచి తీర్మానాలు, మేము వస్తే రేపు ఏం చేయబోతున్నాం ఈ ప్రజలకి, ఇప్పుడున్న ప్రభుత్వం కంటే కూడా మేము ఏ విధంగా ప్రజలకి ఇంకా మంచి పనులు చేస్తాము అనేటువంటి మంచి తీర్మానాలు ఉండేవి। అట్లాంటి తీర్మానం లేదు, ఏమీ లేదు। తొడలు కొట్టేవాళ్ళు, హీనమైన భాష మాట్లాడేవాళ్ళు, ముఖ్యమంత్రిని బూతులు తిడితేనే మరి మైక్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఇంత నీచ స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయాక ఇంకా అసలు ఆ నాయకత్వం ఎందుకు? చంద్రబాబు నాయుడు సిగ్గుండాల, కొంచెమైనా సిగ్గుండాల, నీకు పూర్తిగా పార్టీని వదిలిపెట్టి నీ కొడుకు ఇచ్చేయి, ఆ విధ ఎట నడుపుతాడో నడుపుకొని వాళ్ళైతే పాడు చేసుకొని మీకు అనవసరం అంత, ఎందుకంటే అంత హీన స్థాయికి దిగజారిపోయిందని చెప్పడం కోసమే ఒక ఆవేదంతో చెప్తున్నాను। ఆయన మహానుభావుడు స్థాపించిన పార్టీని చివరికి కుక్కమూతి పిందెలాగా నీ కొడుకు చేతికి ఒప్పజెప్పి చివరికి దాన్ని ఎటువంటి పతన దిశకు నువ్వు తీసుకొచ్చావు తెలియచెప్పాలి అనేటువంటి ఒక బాధతోనే నేను తెలియజేస్తూ ఉన్నాను నేను। అందువల్ల తెలుగుదేశం లేదు ఈరోజు అనేది, అందువల్ల ఈ మహిళల్ని ఈ హీనంగా అసభ్యమైన పదజాలంతో, నిన్న ఒక అమ్మాయి కూడా, అమ్మాయి పేరేంటి, కృష్ణవేణ ఏదో ఉంది కదా, కృష్ణవేణ దివ్యవాణిగా ఇంకో అమ్మాయి మాట్లాడింది మంగళగిరిలో, ఆ అమ్మాయి కాదు కాదు వాళ్ళ పార్టీ అమ్మాయి, ఎంత అవమానం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లోకేష్ మీదే, కృష్ణవేణ అనుకుంటా అమ్మాయి పేరేదో, ఆ అమ్మాయి నిజంగానే ఆ బాధ వాస్తవం, ఆ అమ్మాయి చెప్పిన బాధ అంతా కూడా నిజమైనటువంటిది నాకు తెలుసు। కొంచెం టీవీల్లోకి వచ్చి ఎవరైనా సరే తెలుగుదేశం లోపాలను గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళకి అసభ్యమైన మెసేజ్లు వాళ్ళ భర్తలకు పంపించడం లేదా వాళ్ళ తండ్రులకు పంపించడం, నీ కూతురు ఇట్లాంటిది లేకపోతే నీ భార్య ఇలాంటిదని, ఇదా తెలుగుదేశం పార్టీ కల్చరు? ఎందుకంటే చదువు లేని వెధవ లోకేష్, వాడికి ఓనమాలు రావు, అంత ప్రమోషన్ విద్య తప్ప వాడికి అంతా కూడా, వాడు కష్టపడి చదువుకుందలేదు, అటువంటి చదువు రాని వెధవ వాడు చేసేదంటే వాడి పనులు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇలాగే ఉంటాయి, మహిళల్ని కించపరిచే విధంగానే ఉంటాయి। ఆ రోజు షర్మిల్ని అట్లాగే చేశారు, లక్ష్మీపార్వతిని అలాగే చేశారు, ఈ వయసులో ఎంత అవమానం చేశారో అందరికీ తెలుసు, అట్లాగే ఇప్పుడున్న మహిళల్ని అట్లాగే అవమానం పరుస్తున్నారు, వాళ్ళ గురించి ఒక్క నెగిటివ్ మాట్లాడకూడదు। ఇదేం రాజకీయం, ఇదేం ప్రజాస్వామ్య వ్యవస్థ, అసలు ఏ విధంగా ప్రజలకు మీరు సమాధానం చెప్పగలుగుతారు? నీ ఓట్ల కోసం విద్యార్థులు పొట్టగొట్టావు, అటు డ్వాక్రా మహిళలు పొట్టగొట్టావు, ఈ విధంగా అందరినీ దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత పనికి మాలిందో ప్రజలు నిరూపించారు। కనీసం నీకు 25 మందిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నీకు వచ్చింది, 23 మందికే పరిమితం చేశారు, అలాంటిది ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పుడు నీ కొడుకు చేతిలో పార్టీని పెట్టావు, వాడు ఈ విధంగా పిచ్చుకుక్కలాగా రోడ్డు మీద పడి పిచ్చుకుక్కలాగా అమ్మాయిల వెంట పడి ఈ విధంగా వేధించే స్థాయికి పార్టీని దిగజార్చాడు,
అందువల్ల నేను ఒక్కటే చెప్తున్నాను పార్టీలో ఉండే పెద్దలకు ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇంకా సీనియర్స్ ఎన్టీఆర్ టైంలో పెద్దలు ఉన్నారు గనక కొంతమంది దయచేసి ఆనాడు ఉన్న సంస్కార విధానాలు పార్టీలో ఎలా ఉన్నాయో ఆ విధానం మీ పార్టీలో రాకపోతే మాత్రం ప్రజలే ఇంకా పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి పరిస్థితి రాబోతుందనేది పెద్దలు మీరు గ్రహించాలని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాను బొచ్చాగాదు సారీ ఆయన బుచ్చయ్య చౌదరి గారు లాంటి పెద్దలకు నేను తెలియజేస్తా ఉన్నాను అందువల్ల ఇటువంటి హీనమైన సంస్కారాలతో మహిళల్ని కించపరిచేటువంటి వాళ్ళని మాత్రం మీరు క్షమించకండి ఇప్పటికైనా సరే ఆత్మగౌరవాన్ని కాపాడుకొని పార్టీ బయటికి రండి అంతే తప్ప ఇటువంటి దరిద్రపు పార్టీని ఇటువంటి దరిద్రపు సంస్కారాలతో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని సపోర్ట్ చేయటువంటి మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నీ స్వార్థం చూసుకునేటువంటి నీకు నీ పనికి మాలిన కొడుకు కూడా ఎప్పటికీ ఈ రాజకీయం ఈ రాజనీతి ఈ ప్రజాభిమానం ఈ ప్రజల విశ్వాసం అనేది అర్థం కాదు అది అర్థం చేసుకోవాలంటే మీ తాతలు దిగి రావాలి లేకపోతే ఇంకో జన్మ ఎత్తాలి కానివ్వండి 100 పార్టీలు కలిసి రానివ్వండి రాష్ట్రంలో ఎందుకంటే దిక్కులేని పరిస్థితిలో ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది నిన్న అంటున్నాడు మహానాడు చూపించి ఓ ఇది ప్రజా విజయం అని ఏంటి ప్రజల విజయం ఏంటి ఒంగోలులో మహానాడు పెడితే 50,000 మంది వచ్చారు 50,000 మంది ఇది ప్రజా విజయమా మీ పార్టీ కార్యకర్తలు అంతమంది కూడా లేరా వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి